ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనింగ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. నమస్తే, నేను విజయ్. హైదరాబాద్కి చెందిన 55 ఏళ్ల మహిళ స్కూల్లో పనిచేస్తూ తప్పిపోయారు. ప్రస్తుతం ఆ కుటుంబం సుమన్ టీవీని ఆశ్రయించింది. ఆమె కుమారుడు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. ఏం జరిగిందండి, ఎలా తప్పిపోయారు మీ మదర్? యాక్చువల్గా మేము ఉండేది బోరవండ స్నేహపురి కాలనీ మోతినగర్ ఏరియాలో ఒక ఎస్టీ ఫాతిమా స్కూల్ ప్లే స్కూల్ అని ఒక చిన్న ప్లే స్కూల్లో అమ్మగారు ఆయాగా పనిచేస్తున్నారు. అయితే గత మొన్న 4వ తారీఖు చిల్డ్రన్స్ డే స్పెషల్గా వాళ్ళు కృష్ణకాంత్ పార్క్కి విజిట్ చేశారు. పిల్లలతో పాటు టీచర్స్ అందరికి విజిట్ చేసేటప్పుడు అమ్మగారికి గత 4 సంవత్సరాలకు కొద్దిగా మత్స్య స్మిత ఉండడంతో అమ్మగారు ఇంటి పక్కన తప్ప ఇంకెక్కడికి వెళ్ళే పొజిషన్ లేదు. బోరవండ మోతినగర్ ఈసేవా సరెండర్లు తప్ప ఇంకెక్కడికి వెళ్ళే పొజిషన్ అమ్మగారికి జ్ఞానార్థం అంత లేదు. మేమంతా చిన్నపిల్లలాగా చూసుకుంటున్నాం. మేము మాది చాలా మిడిల్ క్లాస్ ప్లేస్ ఫ్యామిలీ. అయితే 14వ తారీఖున అమ్మగారితో పాటు పిల్లలతో పాటు మా అమ్మగారిని కూడా రమ్మని చెప్తే మా అమ్మగారు ఈ నెల 14 చిల్డ్రన్స్ డే స్పెషల్ నవంబర్ 14 తారీఖు వాళ్ళు మధ్యాహ్నం 12 గంటలకి ఇట్లా కృష్ణకాంత్ పార్క్ వెళ్ళారు సార్. ఆ తర్వాత ప్రిన్సిపాల్ గారు మా అమ్మగారిని తన వెహికల్లో వేసుకుంటూ కృష్ణకాంత్ పార్క్ వెళ్ళారు. ఆమెకి మధ్యాహ్నం 1, 1:30 ప్రాంతంలో ఛాయ్ తాగి అలవాటు ఉంది. ఆమె టీచర్ని ఆమె ప్రిన్సిపాల్ని ఆశ్రయించారు నాకు ఛాయ్ కావాలని. ఆ సమయంలో వాళ్ళందరూ వాళ్ళ పిల్లలతో బిజీగా ఉండి సరే చూద్దాం అనేసరికి అమ్మగారికి ఛాయ్ ఖచ్చితంగా కావాలనే ఉద్దేశంతో ఇక్కడ దొరకట్లేదని ఆమె కృష్ణకాంత్ పార్క్ నుండి 1:34 గేట్ బయటకు వచ్చి అట్లా సాయిబాబా టెంపుల్కి జవహర్లాల్ వైపు వెళ్ళారు. అంటే ఇప్పుడు మీకు ఎలా తెలిసింది కృష్ణకాంత్ పార్క్ దగ్గర 1:34 సరిగ్గా ఆమె బయటకు వచ్చిందని మీకు ఎట్లా తెలిసింది? యాక్చువల్గా 2 గంటల ప్రాంతంలో టీచర్కి మా కజిన్ అనే సిస్టర్ ఒక గౌతమి ఒక అమ్మాయి వాళ్ళు సంప్రదించారు. వాళ్ళ టీచర్స్ ప్రిన్సిపాల్కి చెప్పారు. వాళ్ళు వెతుకు 4:34 నాకు ఫోన్ చేసి ఇట్లా మీ అమ్మగారు తప్పిపోయారు, మేము మధునగర్ పీఎస్లో కూడా చెప్పడం జరిగింది, మీరు కూడా వెతకండి అని చెప్తే నేను ఆ క్షణం నుండి 1 సెకండ్ కూడా వేస్ట్ చేయకుండా మొత్తం సరెండర్లో తిరిగిన తర్వాత 9:00 నేను మధునగర్ పీఎస్కి వెళ్ళాను. వెళ్తే ఇక్కడ ఎవరైనా వచ్చి కంప్లైంట్ ఇచ్చారా, అరెస్ట్ చేశారా, ఇలా మా అమ్మగారు మిస్ అయ్యారు, స్కూల్ టీచర్ ఎవరైనా వచ్చారని అడిగితే ఎవరు ఎవరైతే వచ్చారో, ఒక టీచర్ వచ్చారో వెర్బల్గా చెప్పి వెళ్ళారు కానీ కంప్లైంట్ ఏమి రేజ్ చేయలేదని చెప్పారు. అప్పుడు ఇమ్మీడియట్లీ జి శ్రీనివాసరావు సిఐ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఉన్నారు, మన ఇన్ఛార్జ్ గారు ఉన్నారు, ఎస్ఐ గారు, అవినాష్ గారు ఆధ్వర్యంలో నేను కంప్లైంట్ రేజ్ చేశాను. కంప్లైంట్ తీసుకున్నారు. తర్వాత నేను రాత్రి పగలు 5 మినిట్స్ కూడా ఒక సెకండ్ కూడా వేస్ట్ చేయకుండా 7 వెహికల్స్తో 14 మంది మేము రాత్రి పగలు అనుకుంటూ తిరుగుతూనే ఉన్నాము. ఇప్పటికీ మా అమ్మ ఆచూకీ దొరకలేదు. రాత్రి పగలు అనుకుంటూ తిరుగుతున్నాము, ఏం చేయాలి అర్థం కావట్లేదు. దయచేసి మేము సోషల్ మీడియాలో కూడా ఆశ్రయించాము. సోషల్ మీడియాలో ఎవరు కొద్దిగా ఫేమస్గా ఉన్నారో వాళ్ళందరినీ ఆశ్రయించాము. వాళ్ళు కూడా సోషల్ మీడియాలో పెడుతున్నారు. సుమన్ టీవీ 2 విషయాల్లో కొద్ది ముందుండి అందరిని ఆశిస్తుందని మేము తెలుసుకుని నేను సుమన్ టీవీ ఎప్పుడు చూస్తుంటాను. అట్లాగే సుమన్ టీవీకి రావడం జరిగింది. అంటే మీరు చుట్టుపక్కలంతా గాలి ఇచ్చారా? 6 డేస్ వీళ్ళకి అవుతుంది. రాత్రిను పగలనికి 5 మినిట్స్ కూడా వేస్ట్ కాకుండా ప్రతి నిమిషం తిరుగుతూనే ఉన్నాము. చూసే వాళ్ళు అక్కడ ఉన్నారు ఇక్కడ ఉన్నారు అని ఫోన్ ద్వారా చెప్తున్నారు, బట్ ఆ టైంకి ఆ లొకేషన్కి వెళ్తుంటే దొరకట్లేదు ఆమె. ఓహో, చూసారని వేరే వాళ్ళు కూడా కాల్ చేసి చెప్తున్నారు. మొత్తం లొకేషన్ సరెండర్ లొకేషన్ మొత్తం పెట్టాము సార్, అమీర్పేట ప్రతి మెట్రో స్టేషన్ వైపు ప్రతి లొకేషన్తో మేము పెడుతున్నాము. కాదండి, మీకు చూసామని ఫోన్ చేసి చెప్పారంటున్నారు కదా, అది ఎన్ని రోజుల లోపల చెప్తున్నారు? బట్ ఆమె పెట్టుకునే పొజిషన్ వాళ్ళ దగ్గర ఉండట్లేదు. వాళ్ళు చెప్తున్నారు మేము ఆ లొకేషన్కి వెళ్తుంటే మాకు దొరకట్లేదు, అది ఎంతవరకు వాస్తవం, వెళ్ళిపోతున్నారని చెప్తున్నారు. అది ఎంతవరకు వాస్తవమో మాకు తెలియట్లేదు, ఎందుకంటే మేము 14 మంది ఇదే లొకేషన్తో తిరుగుతున్నాం, మా కంటికి పడట్లేదు. అందుకని మేము ఫిక్స్ చేసిన నుంచి రాత్రికి పగలనక తిరుగుతున్నాం సార్. ఈ సుమన్ టీవీ లాంటి విషయాలు ముందుండి ఆశ్రయిస్తుందని చెప్పి మేము సుమన్ టీవీని ఆశ్రయించాం సార్. దయచేసి ఎవరికైనా కనిపించిన అంటే ఆమె స్కూల్లో ఏం పని చేసేవారు? స్కూల్లో ఆయాగా చేస్తున్నారు సార్. ఆయాగా పనిచేసేవారు? ఎన్ని సంవత్సరాల నుంచి చేసేవారు? 2.5 ఇయర్స్ నుంచి అక్కడ చేస్తున్నారు సార్. 2.5 సంవత్సరాల నుంచి. మీ ఇంటికి దగ్గరేనా స్కూల్? ఇంటి నుండి ఒక 30-50 మీటర్స్ ఉంటుంది సార్. సారీ, అంతే సార్. మీ అనుమానం అంటే ఆమెకు మతి స్థిమితం సరిగా లేదు అని అంటున్నారు కదా, ఆమె మతి స్థిమితం సరిగా లేకపోవడం వల్ల వెళ్ళిపోయింది అంటారా, లేదంటే ఏదన్నా కొన్ని అనుమానాలు ఏమైనా ఉన్నాయంటారా? ఫస్ట్ ఆఫ్ ఆల్గా స్కూల్ వాళ్ళు మాకు ఇంతటి ఇన్ఫర్మేషన్తో తీసుకువెళ్ళారు. మేము మోతినగర్ సరెండర్, బోరబండ సరెండర్ తప్ప మేము అమ్మగారికి ఎక్కడ తీసుకుపోయినా మేము ఖచ్చితంగా ఎస్కార్ట్ నుండి తీసుకుపోతాము. అట్లాంటిది వాళ్ళు మా అవగాహన లేకుండా వాళ్ళు తీసుకెళ్లారు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా దగ్గరుండి తీసుకోవాల్సిన బాధ్యత వాళ్ళది ఉంది. వాళ్ళు తీసుకెళ్లేటప్పుడు మాది ఒక మాట చెప్పినా సరే, లేకుంటే తీసుకెళ్లేటప్పుడు అంత జాగ్రత్తగా తీసుకొచ్చినా సరే బాగుండేది. వాళ్ళు అడిగే వాళ్ళు మా అమ్మగారు ఛాయ్ అడిగే టైంలో వాళ్ళు ఇమ్మీడియట్లీ వాళ్ళు అడిగిన ఇచ్చేది బాగుండేది, లేకుంటే దగ్గరుండి చూసుకున్నా బాగుండేది. వాళ్ళు బిజీలో ఉండిపోయారు, మా అమ్మగారిని చూసుకోలేదని నేను అనుకుంటున్నాను. ఈమె ఖచ్చితంగా నేను తాగాలని ఒక ఉద్దేశంతో ఆమె బయటకు వచ్చి తాగి మళ్ళీ సేమ్ లొకేషన్కి వెళ్ళాలనుకున్నా కూడా ఆమె మర్చిపోయి వెళ్ళలేకపోయారని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇలా ఆరోగ్యం ఎప్పటి నుంచి బాగాలేదు ఆమెకి? 4.5 ఇయర్స్ అవుతుంది సార్. 4.5 సంవత్సరాలు కాదు. ఇలా గతంలో ఎప్పుడైనా తప్పిపోయారా? గతంలో తప్పిపోయారంటే ఒక
ఈఎస్ఐ హాస్పిటల్ నేను ఆమెకి ట్రీట్మెంట్ చేస్తున్నాను. ఈఎస్ఐ హాస్పిటల్ ప్రతి మెడిసిన్ తీసుకుంటున్నాను. ఒకరోజు హాస్పిటల్ తీసుకెళ్ళమని చెప్పారు. అంత ముందుకే 2 డేస్ ముందుగా నేను తీసుకెళ్ళుంటాను హాస్పిటల్కి. నేను ఆఫీస్కి బయలుదేరే టైంలో హాస్పిటల్ తీసుకెళ్ళాలంటే నేను ఈవినింగ్ వచ్చి తీసుకెళ్తానమ్మా అని చెప్పేసరికి మా అమ్మగారు నా మీద కోపంతో మన కబీర్నగర్ ఏరియాలో ఒక చిన్న క్లినిక్ ఉంటుంది, గణేష్ క్లినిక్ అని, ఆ క్లినిక్కి వెళ్ళారు. అక్కడ నుండి రాలేకపోయారు. వేరే వాళ్ళ ద్వారా మనకు తెలిసి మనం వెళ్ళి తీసుకురావడం జరిగింది. అంత అంత మించి జరగలేదు సార్. ఇప్పుడు మీ అమ్మగారికి అడ్రస్ తెలుసా, మీ ఇంటి అడ్రస్ తెలుసా? ఒకవేళ ఎవరన్నా పట్టుకున్నా కానీ ఆమె ఇంటి అడ్రస్ చెప్పే అంత ఉండి బోరబండ అనే పదం తప్ప మా అమ్మగారికి, ఆమె పేరు ఆదిలక్ష్మి అని తప్ప మా పేర్లు కానీ మా కుటుంబ సభ్యుల పేర్లు కానీ ఆమె మర్చిపోయే స్థితిలో ఉన్నారు సార్. ఫోన్ కానీ ఏమీ లేదు? ఫోన్ లేదు సార్ అమ్మగారి దగ్గర. ఇదివరకు 4.5 ఇయర్గా ముందుగా చాలా యాక్టివ్గా ఉండేవాళ్ళు, చదువులేదు కానీ చాలా హుషారుగా ఉండేవాళ్ళు. ఎంత దూరమైన వెళ్ళి ఒంటరిగా వచ్చేవాళ్ళు, ఎవరితో ఎట్లా మాట్లాడాలో అన్ని విధాలుగా తెలుసు. బట్ ఈ మధ్య స్థితి మా బావగారు, చిన్న బావగారు హఠాత్తుగా చనిపోయిన కాంచి ఆమెకి బ్రెయిన్ కొద్దిగా ప్రాబ్లం అయ్యి అప్పటి నుండి ఈ మధ్య స్థితి వల్ల ఇబ్బంది జరిగింది సార్. సో ఫైనల్గా మీరేం చెప్పదలుచుకున్నారు, మీ అమ్మగారిని ఎవరైనా చూస్తే వారు తిరిగి తీసుకురావడానికి ఎలా మిమ్మల్ని సంప్రదించాలి, ఏంటి? అదే సార్, మేము మీకు మీ సుమన్ టీవీ తరఫున కోరుకునేది ఏంటంటే, ఈ సురెండర్లోనే ఉంటుందని మేము వింటున్నాము. బట్ మేము 14 మంది 7 వెహికల్స్లో కంటిన్యూగా రాత్రి పగలు వెతుకుతూ ఉన్నాము. మా కంటిలో పడట్లేదు. దయచేసి మీకు ఎవరికైనా కనిపించినా సరే ఈ అడ్రస్కి ఈ ఫోన్ నెంబర్కైనా ఫోన్ చేయండి. లేకుంటే బోరబండ మోతినగర్ స్నేహపుర కాలనీ హౌస్ నెంబర్ 13-1-160/4A శ్రీగిరి నివాస్ అపార్ట్మెంట్లో మేము మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్లో అక్కడ ఉంటున్నాము. దయచేసి మీకు ఎవరు కనిపించినా ఈ సుమంత్ తీరు తరఫున మేము కోరుకుంటున్నాం సార్. ఇప్పుడు బోరబండ నుంచి చుట్టుపక్కల ఏ ప్రాంతాల్లో ఉంటుందని మీ అనుమానం? అంటే బోరబండ వరకు వచ్చిందని మేము అనుకోవట్లేదు సార్. బోరబండ బస్ స్టాప్ కానీ కబీర్నగర్ ఏరియా కానీ మోతినగర్ ఏరియా కానీ ఈ సరెండర్లు వస్తే ఖచ్చితంగా మా అమ్మగారు మా ఇంటికి చేరిపోతున్నారు. ఆమె ఖచ్చితంగా ఈ కృష్ణాకాంత్ పార్క్ ఏరియాలో మన విసుగూడ కానీ లేకుంటే ఈ ఏరియాలో ఉన్నారని అంటున్నారు. బట్ అది ఎంతవరకు వాస్తవం నేను కూడా నమ్మట్లేకపోతున్నాను సార్. ఎందుకంటే 14 మంది రాత్రి అనక పగలనక ఒక 5 నిమిషాలు కూడా వేస్ట్ చేయకుండా తిరుగుతున్నాము. మా కళ్ళలో ఎందుకు పడట్లేదా అని చెప్పి మేము చాలా బాధపడుతున్నాము. సో ఇదండి, అంటే ఆ మహిళ తప్పిపోయారు. ఆమె నిజంగా మతిస్థిమితం సక్రమంగా లేకపోవడం వల్లే గత 4 రోజుల కిందట ఇంటి నుంచి, అందులో స్కూల్ పనిచేస్తున్న చోటు నుంచి వెళ్ళిపోయారంటున్నారు. ఎవరన్నా ఆమె ఆచూకీ తెలిసిన వారు నిజంగా ఈ ఫోటోలో కనిపిస్తున్న విధంగా ఈ కలర్ శారీ కట్టుకొని లేదా ఇలా ఈమె ఎక్కడన్నా కనిపించినచో కిందన్నటువంటి ఫోన్ నెంబర్స్ లేదా అడ్రస్ని సంప్రదించాలని సుమన్ టీవీ కూడా కోరుకుంటుంది.